అయితే చూపు వస్తుందంటారా? తప్పకుండా, పసరు వేసి కట్టు కడతాను. రెండోసారి కట్టు మార్చాలి, కాస్త నీడపట్టు ఉండండి. అలా పడబోయావేమిటి శివరాం? ఈయన దుర్గాప్రసాద్ గారని పోలీస్ ఆఫీసరు, సిటీ నుంచి వచ్చారు. ఎవరో దొంగ వెధవులు చేసిన పనికి ఈయన కళ్ళు దెబ్బతిన్నాయి. మా ఉద్యోగాలి అంత అనుక్షణం రిస్క్. ఇప్పుడు నా కళ్ళు పోయినందుకు ఆ దొంగరాముడు పండగ చేసుకుంటూ ఉంటాడు. మీరేం బాధపడకండి, మీకు చూపు తప్పకుండా వస్తుంది. ఆ దొంగ విధవని పట్టుకుని తీర్తారు. ఏం శివరాం? శివరాం ఎవరండి, మీ బంధువా? మాకే కాదు, ఈ ఊరందరికీ బంధువు. మా కోటయ్య గారి మనవడు. అలాగా, నమస్కారం శివరాం. నమస్కారం అండి. ఈ గొంతు ఎక్కడ విన్నట్టుందే? మనిషిని బోలిన మనుషుల్లాగే గొంతును బోలిన గొంతులు ఉండొచ్చు. చూడు శివరాం, వీరికి అవతల ఒడ్డున మెట్ట మీద విడిది ఏర్పాటు చేశాం. పాపం చూపు లేదు కదా, కళ్ళల్లో మందేశాక వీరిని కాస్త నావలో దిగబెట్టరా. నీదేవురన్నావు? పసలపూడి అండి. రామచంద్రపురం దగ్గర కదా? మంచి ఊరు. అవునండి. ఏం చేస్తుంటావో? ఏదో గాలికి తిరుగుతూ ఉంటావండి. వాయిస్ ఏమిటి, ఆ రామకృష్ణలా ఉంది. వెళ్ళిపోతున్నట్టున్నావు, కాస్త హ్యాండ్ ఇవ్వయ్యా. ఎప్పుడో ఎక్కడో బాగా పరిచయం ఉన్న చెయ్యిలో ఉందే. కాదండి, కారపిసుకుని చెయ్యి. మీరండి. ఎంత ప్రశాంతంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉండి ఎవరి సాయమన్నా తీసుకుని పెడతానులే. ఆ గుట్ట మీద కనిపించేదండి మీ ఇల్లు. కనిపించడమా ఎవరికి? వస్తానండి, దండాలండి. వీడి భాషలో ఏదో దొంగయాస ఉన్నట్టుంది. కనిపించడం పెట్టి పుట్టాడు, నొక్కించుకోవడానికి కండలున్నాయి. నమస్కారం బాబు. అలాగే. నేను ఈరోజే రిటైర్ అయ్యాను. మా ఊరికి వెళ్లే ముందు తమను ఒకసారి చూసి వెళదామని వచ్చానండి. సహదేవుడు, మాస్టర్ గారికి 4 బస్తాలు బియ్యం, డజన్ కొబ్బరికాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు? ఏ కొబ్బరితో రాసిచ్చేయమంటావా? ఇలా మొహం ఆడటానికి పోయి కడుపు తెచ్చుకునేవాళ్ళంటే నాకు మంట. వీడికి జీవితంలో మొహం ఆడబడ్డ. వెళ్ళొస్తానండి. ఆడిచ్చి నీ పట్టుకెళ్ళు. అలాగేనండి. ఓయ్, మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు. వెళ్ళు. పంపించడం ఏమిటండి, ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా? కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి, వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మాయి ఎందుకు చూశారు, సాక్షాత్తు మహాలక్ష్మి. ఆగేవే బాగు. యాడోళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా, మన ఇద్దరు బంధానికి మధ్యలో మందు పాత ఎట్టేసింది. యాడోళ్ళ గురించి నీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం మన సత్యం అంటారు. పనే పోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. ఉండు, ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకదత్వంతో పెళ్లి చేస్తాడు, కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు, కొలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు, నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష? ఆగో, ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమేరుపు కసక్కన తెగింది. చూడీగా చూడీగా నేను నాది ఆకరపల్లా. ఈ మందు రాసుకో. ప్యానేసి కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా, కాల్తే మందు ఇచ్చి రాసుకోమన్నాడు మంచోడా. రాగమని, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడలేదు కదా, పురుగులా చూస్తున్నావు కదా. చెప్తాను వాళ్ళ సంగతి, నీ సంగతి చెప్తాను. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడిపోయింది. యాక్షన్! ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను, నసుకుంటా పోగాను అనుకున్నావా? అలివేలు! నువ్వు నా పిల్లానివే. అలివేలు! అలివేలు! చూసావు అలివేలు, ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు?
అద్వేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే నార్మి ఎంత భాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది? వాడి పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. ఏంటంటే బాబు ఇదేనండి మీరు ఉండబోయే తాజ్మహల్ ఏరియా? దిగండి దిగండి. కొట్టలేదండి. అదే మరి ఆతో ఎకరసకాలు ఎట్టుకోకు. ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు. దిగండి చూపెడతాం. కొద్దిగా చెయ్యాలి బాబు. ఇదేనబ్బయ్యా ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్ గాలి ఎలుతురు ఫ్రీగా వస్తుంది. ఇంటి కప్పుకి నీ బొక్కలు ఎట్టుకుని గాలి ఎలుతురు ఫ్రీ అని నాతో ఎకసకాలు ఆడుతున్నావు తంబి. ఈ తంబి అంటే బాబు రిచ్ కింద నుంచి చంపేస్తున్నావు. దానికి ఒక చిన్న జాకీ ఉంది తమ్. ఏందయ్యది? మద్రాసు లో అన్ననైనా తమ్ముడైనా తంబి అని పిలవటం మర్యాద. అట్నా మీరు మద్రాసు కూడా పోయారంటే దానికి మరో జాకి ఉంది తంబి. అదేంది? పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులు గారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి. మద్రాసులో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయి? అప్పు డౌన్ కలిపి ఓ 3 రోజులు ఉంటానే. 3 రోజులే? ఆ 3 రోజులు. మరో 4 రోజులు ఉంటానా? అరవలో పుస్తకాలు రాసుండేవాడి. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు అబ్బాయా ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్దు కదా. ఏంట్రా నా దగ్గర బోకరేసాలు ఎత్తనా? అవే అసలు అనరి పిల్లేవుడు. ఏంట్రా ఎరుసూపు బాబు? ఆడిని తర్వాత కొడుతురు కానీ ముందు ధర్మం చేయండి బాబు. తీసుకో. ఏంట తింగర చూపు ఓనర్ ఎక్కడ చూపి? ఎక్కడంటుంది వాడేనయ్యా. ముస్టోని చూపించి ఓనర్ అంటున్నావు? నా తిరిగి వద్ద ముస్టాడు ఏదండి. వాడికి ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి, ఊళ్ళో 3 ఎకరాల ఫలం ఉంది. ఇంత ఎడ్యుకేట్ అండి ముస్తుడు కొంపలు ఉంటా తెరు బండెక్కు. నువ్వు తొక్కు. నీకు దండం పెడతా. నేను తొక్కలేనయ్యా. అంటే నీ ప్రాబ్లం ఏందబ్బాయా? ముస్తుడు ఇంట్లో ఉంటాం. అమర్దే అంతే కదా. మరి రిచ్ వాడి ఇంట్లో ఉంటావా? కొంచెం బెటర్. వాడెక్కడ? ఇంకెవరు? మనమేనా పెద్ద కత్తి అందుకో. ఇదిగో చూడండి లోకుగా చూస్తున్నావా? మద్రాస్ సిటీలో 3 రోజులు వచ్చాడు. నా తోటి ఒకరా జాకీ మెల్లెట్టేస్తారా? అమ్మ బాబు సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా. అయితే చూపెట్టు. అదేనయ్యా వారిని ఇందాక ముస్తున్నా. ఆ ముస్తాడు నా బాబు. నాయన బాబా? అవునండి 3 నెలల క్రితం ఇడు అడుక్కునేవాడండి. నువ్వు నోడు 3 నెలలు ఎక్కడయ్యా? 1 నెల అడుక్కుందే. ఏం పెద్ద ఏం చేద్దాం? అడ్జస్ట్మెంట్ అయిపోతారా? అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మా పెద్దకి నాకు మంచి మసాలా టీ పట్టరా. పదవే ఇంటి ఓనర్ని తీయమంటాడా?